స్నేహమనే అనే పదమే ఎంతో పాజిటివ్ గా శక్తిమంతంగా అనిపిస్తుంది. ఇక మంచి స్నేహం అంటే మరింత ఆహ్లాదభరితంగా ఉంటుంది కదా. మంచి నేస్తం మన జీవితంలో అంతా తానై నిండి ఉంటాడు, కష్టాల్లో తోడుంటాడు, ఒంటరితనాన్ని దూరం చేస్తాడు. అంతేకాదు, మంచి స్నేహం వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే స్నేహితుడు డాక్టర్ డిగ్రీ లేని డాక్టర్ అనే చెప్పాలి. ఇన్ని విశేష గుణాలున్న స్నేహాన్ని మరోసారి జీవితంలోకి ఆహ్వానించాలనుకునే వారికి పనికొచ్చే ఉపాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన స్నేహాలు మన గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. మంచి స్నేహం, మనసుకి నచ్చిన స్నేహం ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుందట. అలాగే నిరాశ, నిస్పృహలను పోగొట్టి జీవితకాలాన్ని పెంచే శక్తి కూడా స్నేహానికి ఉంది. మరి ఇంతటి శక్తివంతమైన స్నేహం కోసం ఏ వయసులోనైనా చేతులు చాచవచ్చు, అందులో సందేహించాల్సింది ఏమీ లేదు. కొత్తగా స్నేహితులు కావాలనుకుంటే కొత్త ప్రయత్నాలు చేయాల్సిందే. మన సమాజంలో భిన్నమైన సంఘాలు, సమూహాలు, క్లబ్లు మనకు కనబడుతుంటాయి. సాహిత్యం, పిల్లల పెంపకం ఇలా అనేక అంశాల ఆధారంగా వ్యక్తులు సమూహాలుగా ఏర్పడుతుంటారు. ఏ అంశంపై ఆసక్తి ఉన్నవారు ఆ సమూహాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా స్నేహాలు చేసే అవకాశం ఉంది, కానీ దానిని అంత సురక్షితమని చెప్పలేము. సంఘాలు, క్లబ్బులు వంటి వాటిలో చేరినప్పుడు ఆయా సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి. స్నేహం అనే దానికి ప్రస్తుతం అర్థము, దాని యొక్క అనుభవాలు మారిపోయినాయి. కారణం ఏంటి అన్నప్పుడు, మొట్టమొదటిగా స్నేహం అనే దానికి అర్థాన్ని మార్చినటువంటి ప్రస్తుత రోజులలో. స్నేహము అంటే అవతల వ్యక్తితో నాకున్నటువంటి బంధానికన్నా కూడా ఉపయోగాలు, దాని నుంచి నేను నా జీవితంలో పురోగతి గురించి ఆలోచించేవి పెరిగిపోతున్నాయి. ఆర్థిక బంధాలు అనేది చేపకి గాలం వేసినట్టుగా మారిపోయినటువంటి రోజులు ప్రస్తుతం. సో అది దగ్గరికి రానియకుండా ఎప్పుడైతే ఈ రెండింటి పట్ల మనం నిర్ణయాలు తీసుకుంటే, సంఘం కానీ క్లబ్ కానీ, అది నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ, నీ అంతటా నువ్వు ముందరికి వెళ్ళగటమే కాకుండా నీ తోటి మనిషి, ఎందుకంటే మనిషి సంఘజీవి, ఆ నలుగురితో ముందరికి వెళ్ళటము అనేది ఏ రోజైతే మనకి దొరుకుతుందో, స్నేహ బంధానికి అది మధురంగా మారటానికి ఏరా నువ్వా నేనా అనేది ఎప్పుడైతే మన చిన్ననాటి చదువుకున్నటువంటి మన క్లాస్మేట్స్ని మనం చూడంగానే మాట్లాడుకునే విధానంలో ఎంత ఆనందం ఉంటుందో, స్నేహ బంధంలో అంత ఆనందాన్ని చూడగలదు. అలాగే మీరు చూస్తున్న కొద్దీ ప్రతి క్షణము నువ్వెంత నేనెంత అనేది కాకుండా మనం ఎంత అనేది ఆలోచన ఏ రోజైతే మార్పు జరుగుతుందో, బంధానికి, అనుబంధానికి, మొహం పైన చిరునవ్వుకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుందో, అదే స్నేహంగా మారటానికి ఆస్కారంగా అవుతుంది. స్నేహం కావాలనుకున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయటం, మన చేయే ముందు చాచటం తప్పు కాదు. కొత్త వ్యక్తులతో మాట్లాడటం, సంభాషణ కొనసాగించడం చేయాలి. కొత్త మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. వారికి నచ్చేలా మాట్లాడాలి. వారు చెబుతున్నది శ్రద్ధగా వినాలి. ఇవన్నీ అవతలి వ్యక్తికి మన మీద మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. వీలైనంత వరకు వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడాలి. దీనివలన అవతలి వ్యక్తి మరింత చొరవగా మాట్లాడే వీలుంటుంది. అయితే వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని సౌకర్యంగా ఉంచాలని మర్చిపోకూడదు. ఏవైనా చిన్నపాటి సహాయాలు చేయటం వలన మరింత సాన్నిహిత్యం, సానుకూల స్పందన పెరిగే అవకాశం ఉంది. పరిచయమైన వారి ఫోన్ నెంబర్ తీసుకోవటం, ఫోన్లో పలకరించడం, తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకునే అవకాశం ఉందో తెలుసుకోవడం మరో ముందడుగు. కాఫీ షాపులు, ఒకరి ఇంట్లో మరొకరు భోజనాలు చేయటం, ఒకరి కుటుంబాన్ని మరొకరికి పరిచయం చేయటం లాంటివి స్నేహాన్ని మరింత పెంచుతాయి. స్నేహం అనేది ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాటే మంత్రంగా మారాలి. స్నేహబంధంలో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని చులకనగా చేయటం, మాట్లాడటం, ఎదుటి వ్యక్తి అన్నీ నాకు చెప్పాలని అనుకోవటం అనేది ప్రస్తుతం దీనిలో అది సాధ్యం కాదు.
రీసెంట్గా జరిగినటువంటి కోవిడ్ దిగినప్పుడు ఐసీయూ రూమ్లో ఆఖరి క్షణంలో బ్రీత్ చేసినప్పుడు తన వాళ్ళెవరు దగ్గరికి రానప్పుడు తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు తనకు సేవ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేసిన వ్యక్తులతో మనం చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఆఖరి క్షణంలో వచ్చేటప్పుడు నువ్వు ఎలా వచ్చావో వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు అనేది ఆధారపడి ఉంటుందని అర్థం తెలుస్తుంది. వచ్చేటప్పుడు నీ చేతిలో లేదు, వెళ్ళేటప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ కోసం ఆలోచించే తీరుని ఏ రోజైతే రేకెత్తిస్తావో అది స్నేహబంధానికి మంచి వేలి ముద్ర లాంటిగా మారుతూ ఉంటుంది. మానవ యొక్క వనరులు ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో స్నేహబంధానికి ఎన్నో రకాలైనటువంటి విధాలైనటువంటి పనులు మన దగ్గర ఉన్నాయి. ఆకలిగా ఉన్న వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టినప్పుడు అతను పడే తృప్తి ఆనందం కళ్ళల్లో ఎలా ఉంటుందో, స్నేహితుడు కలిసినప్పుడు కూడా ఆ స్నేహం అనే ఆకలిలో ఆ తృప్తి కలిగినప్పుడు అది చక్కటి అనురాగంగా మారుతుంది. అనురాగంగా మారినప్పుడు అతను నువ్వు తోడు నీడలాగా మారటానికి చాలా ఇదవుతుంది. స్నేహాలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుంటున్నాం కదా, అలాగే కొన్ని చేయరానివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరిచయం మొదలైనప్పటి నుండి స్నేహం పెరుగుతున్న దశలో మన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు ఉండకూడదు. నిజాయితీగా మన గురించి అన్ని నిజాలే చెప్పాలి. అలాగే కోపం, ఆవేశం లాంటి లక్షణాలు బయటపడేలా ప్రవర్తించకూడదు. స్నేహపూర్వకంగా అనిపిస్తేనే స్నేహం పెరుగుతుంది. స్నేహానికి మొదటి సూత్రం అదే. మరి స్నేహాన్ని పెంచే మరిన్ని సంగతులను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తికి స్నేహం మొదలు పెట్టగానే ఆ వ్యక్తి మనం ఆశిస్తున్నట్టుగా, మనం ఊహిస్తున్నట్టుగా ప్రవర్తించాలని అనుకోకూడదు. 10 నుండి 15 సార్లు కలుసుకుని మాట్లాడితే కానీ ఒకరి పట్ల ఒకరికి పూర్తి స్నేహభావం కలగదని అధ్యయనాలు చెప్తున్నాయి. మనమే కాదు, ఎదుటి వ్యక్తి కూడా మనతో మాట్లాడాలనే ఆసక్తి ఉండాలి. వారు చెప్పే మాటలను, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని అలాగే స్పందించగలగాలి. ఆ వ్యక్తి ముందు మొహమాట పడుతూ ఉండటం, ఏదైనా దాచాలని ప్రయత్నించడం లాంటివి చేయకూడదు. సహజంగా, స్పష్టంగా ఉండాలి. అప్పుడే తమ స్నేహం విషయంలో ఎలాంటి సంశయాలు, సందేహాలు లేవని అర్థమవుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ పంచుకునే విషయాలు పెరుగుతుంటాయి. ఒకరి జీవితంలో జరిగే విషయాలు మరొకరికి కూడా సంబంధించినవిగా అనిపిస్తుంది. దాంతో పూర్తి స్థాయిలో స్నేహబంధం ఏర్పడుతుంది. ప్రస్తుతము రేపు అనేది ప్రతివారికి క్వశ్చన్ మార్క్గా మారింది. దీనికి రేపు ఏం జరుగుతుంది అనేది చెప్పటానికి కూడా ఇది పరీక్ష సమయంలాగా మారినటువంటి రోజులలో స్నేహంలో ఉన్నటువంటివి మాధుర్యంలో నిజాయితీ. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు నీ స్నేహితుడు ఏదన్నా అన్నప్పుడు కూడా నువ్వు రెచ్చిపోకుండా అతనితో చిరునవ్వుతో చూసినప్పుడు, నువ్వు చేసిన పని అందరికీ ఉపయోగపడినప్పుడు అతను నీకు థ్యాంక్స్ చెప్తారు. ఎప్పుడైనా సరే స్నేహంలో ముఖ్యంగా కావాల్సింది నీరు, నీటిపైన నూనె. ఎటువంటి పరిస్థితుల్లో వాటి రెండింటిని కలపటానికి ప్రయత్నించినా కూడా అవి కలవవు. అలాగే నీ నిజాయితీ కూడా ఎప్పుడూ కూడా అబద్ధానికి భయపడి వెనుతిరిగి పోకుండా ఉండేటట్టు చేయగలిగితే ఆ స్నేహబంధాన్ని, గాలి, మన శరీరము రెండు ఎలా అయితే కంపల్సరీగా కావాలో అటువంటి స్నేహబంధాలు దొరుకుతాయి. స్నేహం అనేది కూడా ఒక మ్యాగ్నెట్ పవర్ లాంటిది. అర్థం చేసుకొని నీ పట్ల నువ్వు ఇతరుల దేనికి ఇబ్బందికరంగా లేనప్పుడు నువ్వు ఒక మంచి ఎలివేటెడ్ పర్సన్గా మారటానికి, ఎప్పుడైతే ఎలివేటెడ్ పర్సన్ చేసేవి 4 అంశాలు చేస్తాడు. హీ విల్ ప్లాన్ అండ్ రీచెక్, ఇది ప్రస్తుత పరిస్థితిలో ఎంత అవసరమని చేస్తాడు. దాన్ని మళ్ళీ యాక్ట్ కింద మారుస్తాడు. యాక్ట్ కింద మార్చిన తర్వాత మళ్ళీ రీచెక్గా చేసుకొని ఫైనల్గా సక్సెస్ని అందరికీ ఇస్తారు. ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి మార్చే ముందు నిన్ను నువ్వు ఎంత మార్చుకుంటున్నావో తెలుసుకుంటే అది కనువిప్పు లాంటి జీవితము. సూర్యుడి యొక్క కిరణాలతో తామర పువ్వు అయితే ఎలా వికసిస్తుందో స్నేహం అనేది కూడా ఆ విధంగా వికసించే ఆస్కారం ఏర్పడుతుంది. కుటుంబ బంధాలను మనం నిర్ణయించలేం, కానీ మన స్నేహితులను మనం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మనకు నచ్చిన వ్యక్తులతో స్నేహాన్ని పెంచుకోవచ్చు. ఏ సందర్భంలో అయినా, మనం ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా, మన నోటి నుండి ఏ మాట వచ్చినా ఏ అభ్యంతరం లేకుండా ఆమోదించే మనిషి ఉండటం చాలా అవసరమే. ముఖ్యంగా మంచి స్నేహం మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమని చెప్పక తప్పదు.
మన మనసులోని భావోద్వేగాలు మనల్నే ముంచేసేంత స్థాయిలో ఉన్నప్పుడు చేయందించే తోడు మంచి స్నేహితుడే.